Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ బీజేపీ సైలెన్స్ వెనుక పవన్కు షాకిస్తున్న తాజా సర్వే. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుగా తన పార్టీ జనసేనను బలోపేతం చేసుకోవడానికి సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో పాటు వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తుపైన పవన్ కళ్యాణ్ పాటిస్తున్న మౌనం వ్యూహాత్మకమా రాజకీయ తప్పిదమా అన్నది ఇంకా తేలలేదు. మచిలీపట్నం సభలో దీనిపై క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన ఆశించినంతగా పుంజుకోవడం లేదని తెలుస్తోంది. ఇది అంతిమంగా టీడీపీ జనసేన పొత్తుపైన ప్రభావం చూపబోతోంది. ఏపీలో జనసేన పరిస్థితి నానాటికి తీసుకెట్టుగా మారుతోంది. ఎన్నికల వేళ రాష్ట్రంలోనే ఉంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాల్సిన అధినేత కాస్త హైదరాబాదులో సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండిపోతుండడం, పార్టీలో అంతా తానే అన్నట్లుగా నంబర్ 2 నాదెండ్ల మనోహర్ వ్యవహారాలు నడిపిస్తుండడంతో సీనియర్లు ఇతర నేతలకు నమ్మకం సడలిపోతోంది. దీని ప్రభావం సహజంగానే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులపై పడుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై పోరాడుతున్న జనసేన పార్టీ ఈ మధ్యకాలంలో భారీ స్థాయిలో చేసిన ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చే పరిస్థితి లేదు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్న ఉమ్మడి పోరాటాలు కరువయ్యాయి. ఎన్నికలలో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ విషయంలోనూ నేతలకు క్లారిటీ లేదు. దీంతో జనసేన ప్రభావం అంతకంతకు తగ్గుతోంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే విషయంలో తాజాగా ఓ సర్వే సంస్థ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో జనసేన పార్టీకి కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అది కాపుల జనాభా ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లో మాత్రమే. ఓ జిల్లాలో 4, మరో జిల్లాలో 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇతర విపక్షాల ఓట్లను చీల్చేందుకు మాత్రమే జనసేన పనికొస్తుందని ఈ సర్వే తేల్చేసింది. దీంతో జనసేన భారీగా ఆశలు పెట్టుకుంటున్న ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం ఏమాత్రం లేదని తేలిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి గత ఎన్నికల పరిస్థితులు దాపరిస్తాయా అన్న భయం ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. రాష్ట్రంలో తాజాగా 2 కాపు నేతలు జనసేన వైపు మొగ్గినట్లే మొగ్గి తిరిగి టీడీపీకి జై కొట్టేశారు. ఈ 2 నేతల్ని పార్టీలో చేర్చుకుంటే కనీసం కాపు సామాజిక వర్గం ఓట్లైనా గంప గుత్తుగా పడతాయని భావించిన పవన్ కళ్యాణ్కు ఆ ముచ్చటా తీరలేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతే తాము లీకిలిచ్చిన వంగవీటి రాధ సైతం టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించారు. ఈ 2 నేతల నిర్ణయాలు ఇప్పుడు జనసేనపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల వారీగా చీలిపోయిన కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే వ్యూహాలు లేకపోగా ఇప్పుడు ఇలా కాస్తో కూస్తో పేరున్న నేతలు కూడా టీడీపీ వైపు వెళ్ళిపోతూ ఉంటే జనసేన నిస్సహాయంగా చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు సంగతేమో కానీ జనసేన ఒంటరిగా సత్తా చాటుకోవడం అసాధ్యమని తేలిపోయింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న కనీస స్థానాలు బేరమాడే శక్తి కూడా తగ్గిపోతోంది. ఇక చివరికి గోదావరి జిల్లాల్లో 10, 15 స్థానాలు తీసుకుని వాటిలో పోరాడడం మినహా జనసేనకు ఆప్షన్స్ లేకుండా పోతున్నాయి. దీంతో మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తారా అని నేతలంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వారాహి యాత్ర ప్రారంభమైతే కానీ జనసేన గ్రాఫ్ పెరగడం కష్టమేనన్న అంచనాల మధ్య పవన్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి నుంచైనా పవన్ సీరియస్గా రాజకీయాలపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ 2019 నాటి చేదు అనుభవాలు రిపీట్ కాక తప్పేలా లేవు.